హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్ ఇప్పుడే ఫ్యాలమీ మూవీ చూడడం జరిగింది టూ అవర్స్ సిక్స్ మినిట్స్ రన్ టైమ్తో ఈ మూవీ నవంబర్లో మలయాళంలో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు హాట్స్టార్లో కూడా తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది ఈ మూవీ చూసాక నాకైతే ఒక్కటే అనిపించింది చాలా బాగుంది మూవీ ఈ మూవీ అంతా ఫ్యామిలీ మధ్యలో జనరేట్ అయ్యే కామెడీ అండ్ ఎమోషన్స్ మీద బేస్ అయి ఉంటుంది ఆ మూవీ అంతా కూడా అలానే డ్రైవ్ అవుతుంది కూడా కంపారిటివ్లీ సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉంటుంది కానీ బట్ మూవీ అంతా చాలా బాగుంటుంది ఈ మధ్య మలయాళం మూవీస్ ఏవి తీసుకున్నా కానీ చిన్న పాయింట్నే చాలా డ్రాక్ చేసి చూపిస్తున్నారు బట్ ఈ మూవీ అలా ఉండదు కొంచెం బాగానే అనిపించింది ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడవచ్చు కంటెంట్ ఏం లేదు అసలు మూవీ స్టోరీ ప్లాట్ ఏంటంటే తాతయ్య కోరిక మేరకు ఫ్యామిలీ అంతా కాశీ వెళ్దాం అనుకుంటారు అసలు వాళ్ళు కాశీ వెళ్ళారా లేదా హీరో ఎందుకు వెళ్ళాలనుకుంటాడు కాశీకి అనేది మిగతా స్టోరీ లైన్ ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్ కూడా ఈ మూవీకి రిలేట్ అవుతారు ఆ స్టోరీ అంతా కూడా మనం చాలా రిలేట్ చేసుకుంటాం మన ఇంట్లో జరుగుతున్నట్టు వాళ్ళ మధ్య జరిగే ఫన్నీ మూమెంట్స్ కానీ ఎమోషన్స్ కానీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి ఆ క్యారెక్టర్స్ తగ్గట్టు క్యాస్టింగ్ కూడా చాలా బాగా చూస్ చేసుకున్నారు అండ్ అలానే ఈ మూవీలో స్పెషల్ మెన్షన్ ఇంటర్వెల్ షార్ట్కి ఇవ్వాలి చాలా బాగుంది ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్లో బీజిఎం కానీ సినిమాటోగ్రఫీ కానీ చాలా హెల్ప్ చేసే ఆ సీన్ని ఎలివేట్ చేయడానికి అండ్ అలానే ఈ మూవీలో మోస్ట్ ఆఫ్ ది సీన్ రైల్వే స్టేషన్లోనే ఉంటాయి ఆ పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది హాట్స్టార్లో వచ్చిన తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది అండ్ అలానే అందర్ పర్ఫామెన్సెస్ కూడా టూ గుడ్ ఉన్నాయి ఇంక ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే ఎమోషనల్ అవుతుందిరా అనుకున్న సీన్ని కామెడీ చేసేస్తారు సడన్గా దానివల్ల ఆ సీన్ ఎమోషనల్గా అవ్వలేదు కామెడీగానే అవ్వలేదు అది ఏం తీసుకోవాలో ఆడియన్స్కే అర్థం కాలేదు ఈ మూవీలో స్టోరీ బాగుంటుంది కానీ ప్రొసీడింగ్స్ అంత ఇంట్రెస్టింగ్గా అనిపించవు ఏదో ఒక ప్రాబ్లమ్ని క్రియేట్ చేయాలి కదా అన్నట్టుగా తీసుకొస్తారు ప్రతిసారి ఒక ప్రాబ్లమ్ని అండ్ అలానే హీరోకి స్టార్టింగ్లో అరేంజ్ మ్యారేజ్ కాన్సెప్ట్ అనేది ఒకటి వస్తుంది బట్ దాన్ని కన్విన్సింగ్గా తీసుకెళ్ళలేకపోయారు చాలా చోట్ల హిందీ డైలాగ్స్ కూడా వస్తాయి సో మన సబ్ టైటిల్స్లో చూడాలి ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఫ్లాస్ ఉన్నా కానీ ఒకసారి అయితే ట్రై చేసేయచ్చు ఎస్పెషల్లీ ఆ కామెడీ అండ్ ఎమోషన్స్ కోసం ఒక్కసారి అలా చూసేయొచ్చు మరి ఈ మూవీ మీకు అలా అనిపించిందో కమెంట్లో షేర్ చేసుకోండి మీరు లైక్ చేయండి షేర్ చేయండి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ